ఈరోజు ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలన్నీ కూడా అందరికీ తెలుసు. అయితే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిస్థితుల మీద కన్నా ఎక్కువ మా పార్టీ మీద, ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ పార్టీల మీద ఆయన ఉపన్యాసం ఇవ్వడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ ఏర్పడిన తర్వాత ప్లేనరీ సమావేశంలో కానివ్వండి, ఆ తర్వాత మూడోసారి అఖిలపక్షం సమావేశం జరిగినప్పుడు కానివ్వండి, మేము ఒకటే నిర్ణయం చేయడం జరిగింది. ఈరోజు కూడా మీరు ఒక తండ్రి స్థానంలో ఉండి రెండు ప్రాంతాలకి న్యాయం జరిగేటట్టు మీరు నిర్ణయం తీసుకోండి. లేని పక్షంలో మీరు ఈ రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేయొద్దు, ఉన్నటువంటి పరిస్థితిని యథాతథంగా కొనసాగించాలని చెప్పి మేము అడగడం జరిగింది. అయితే మొన్న 30వ తారీఖున ఈ ప్రకటన వెలువడుతుందని చెప్పి తెలిసి 25వ తారీఖున మా శాసనసభ్యులు, మా పార్టీకి సంబంధించినటువంటి 16 మంది శాసనసభ్యులు రాజీనామాలు చేసి, మీరు తొందరపడి ఏ నిర్ణయాలు తీసుకోవద్దు, మీరు ఈ రాష్ట్రాన్ని ఏమి చేయదలుచుకున్నారో ముందు మీరు ప్రకటించి ఆ తర్వాత నిర్ణయం తీసుకోండి అని చెప్పి మా శాసనసభ్యులు రాజీనామా చేయటం, ఆ తర్వాత షిండే హోమ్ మినిస్టర్ ప్రధానికి మా పార్టీ నుంచి కూడా లేఖలు రాసి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు ఈ రకంగా ఉన్నాయి, మీరు ఏ నిర్ణయం తీసుకుంటున్నారో మాకు చెప్పి అందరికీ ఆమోదయోగ్యమైనటువంటి నిర్ణయం తీసుకోమని చెప్పి మా పార్టీ శాసనసభ్యులు కూడా లేఖలు రాయటం జరిగింది. ఆ తర్వాత 5వ తారీఖున మా పార్లమెంటు సభ్యులు మేకపాటి రాజమోహన్ రెడ్డి గారు, మీరు తీసుకున్నటువంటి నిర్ణయం వలన ఈ రాష్ట్రంలో పరిస్థితులు దిగజారుతున్నాయి, కాబట్టి మీరు తొందరపడి నిర్ణయం తీసుకోవద్దు ప్రభుత్వం తరపునని చెప్పి రాజీనామా. 10వ తారీఖున జగన్మోహన్ రెడ్డి గారు, విజయమ్మ గారు కూడా రాజీనామాలు చేస్తూ, ఇక్కడ ఉన్నటువంటి సీమాంధ్ర ప్రజలకి అన్యాయం జరుగుతుంది, నీటి విషయంలో కానివ్వండి, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి హైదరాబాద్ సిటీకి సంబంధించినటువంటి విషయాల్లో క్లారిటీ లేదు, మిమ్మల్ని తండ్రిగా నిర్ణయం తీసుకోమన్నాం, మీరు తప్పుడు నిర్ణయాలు తీసుకున్నారు కాబట్టి మరి సీమాంధ్రలో వారి యొక్క ప్రజల యొక్క ఇబ్బందులు, అల్లర్లు, రోడ్డు మీదకి వచ్చి వాళ్ళు నిరసనలు తెలుపుతున్నారు కాబట్టి మేము కూడా మా పదవులకు రాజీనామా చేస్తున్నామని చెప్పి మరి జగన్మోహన్ రెడ్డి గారు, విజయమ్మ గారు కూడా రాజీనామా చేయడం. అయితే ఆ రోజు మేము ఏ లేఖ అయితే రాశామో ఆ లేఖ కాపీని చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు పట్టుకొచ్చి కాపీ రాయడ్లాగా ఆయన కూడా అయ్యే మాటలు చెప్పడం జరిగింది. ఈరోజు నేను చాలా స్పష్టంగా చెప్పగలను, ఈ రాష్ట్రం ఈ దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులు రావటానికి రాజకీయ ప్రయోజనాలు ఆశించి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ అధినేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి నిర్ణయాలే ఈరోజు ఈ రాష్ట్రం ఈ పరిస్థితులు ఉండటానికి కారణం. ఆయన 2004లో సమైక్యాంధ్రని చెప్పి ఎన్నికలకు వెళ్ళడం జరిగింది. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాక ఆయన ఏదో రకంగా దించాలి కాబట్టి టీఆర్ఎస్ను కలుపుకోవాలని చెప్పి 2008లో ఆయన మేము తెలంగాణకు అనుకూలం, తెలంగాణ ఇచ్చేయమని చెప్పి కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసి ఆయన టీఆర్ఎస్తో అలయన్స్ పెట్టుకున్నారు. ఆ తర్వాత 9వ తారీఖున మరి కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ ఎమన్ చేస్తే తెలంగాణ ఇస్తానని చెప్పి అర్ధరాత్రి మీరు నిర్ణయం తీసుకున్నారు పగలు తీసుకోకుండా, కాబట్టి ఈ పరిణామాలు వచ్చాయని చెప్పి అక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులు అందరితో కూడా మాతో రాజీనామాలు చేయించినటువంటి పరిస్థితి ఉంది. ఆ తర్వాత మళ్ళీ ఆయన తెలంగాణకు అనుకూలమని చెప్పి మళ్ళీ మాట మార్చారు. మారుస్తూనే కాదు, పోయిన సంవత్సరం 2వ తారీఖున ఈ రాష్ట్రంలో ఆయన పాదయాత్ర చేయాలని నిర్ణయం తీసుకుని ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ ప్రాంతంలో పాదయాత్ర చేయాలంటే నీ స్టాండ్ ఏంటో అడుగుతారని చెప్పి దాన్ని తప్పించుకుంటానికి ఆయన ఒక లేఖ రాశాడు కేంద్ర ప్రభుత్వానికి, ప్రధానమంత్రికి, హోమ్ మినిస్టర్కి, మీరు అఖిలపక్ష సమావేశం పెట్టండి, దాంట్లో మా నిర్ణయం స్పష్టంగా చెప్తామని చెప్పి అప్పుడు ఆ నిర్ణయాన్ని దాటవేయటానికి ఆయన లేఖ రాసి పాదయాత్ర కంప్లీట్ చేసుకున్నారు. ఈయనకి ఈయన నమ్మి కేంద్ర ప్రభుత్వం ఆ రోజు మళ్ళీ అఖిలపక్ష సమావేశం పెడితే ఒక బ్లాంక్ పేపర్, మీరు తెలంగాణని విడగొట్టండి, మేము కట్టుబడి ఉన్నాం, మాకు ఎటువంటి అభ్యంతరం లేదు, మీరు 2 రాష్ట్రాలు చేసినా కూడా
మా పార్టీ స్వాగతిస్తుంది. మీరు తెలంగాణని చాలా తొందరగా మీరు నిర్ణయం తీసుకోమని చెప్పి ఆ రోజు కేంద్ర ప్రభుత్వానికి ఆయన అఖిలపక్షంలో ఆయన పంపించినటువంటి లేఖ ఇది. ఈరోజు 30వ తారీఖున వాళ్ళు ప్రకటిస్తే మేము ముందే 25వ తారీఖు రాజీనామాలు చేస్తే అడ్డుగోలు నిర్ణయం వస్తుందని చెప్పి ఆయన ఏం మాట్లాడకుండా కూర్చుని 31వ తారీఖు మధ్యాహ్నం ప్రెస్ మీట్ పెట్టాడు. ఆయన పెట్టి 4 లక్షల కోట్లు 5 లక్షల కోట్ల రూపాయలు ఇవ్వండి, నేను సేమాంధ్రలో హైదరాబాద్ను మించినటువంటి సిటీ కడతాను, నేను నిపుణులతో చర్చించాను, వాళ్ళతో చర్చించాను, మాకు 2 రాష్ట్రాలున్నా కూడా తెలుగు జాతి 2 జాతులుగా ఉంటుంది, మేము 2 చోట్ల మా పార్టీ ఉంటుందని చెప్పి ఆయన చెప్పినటువంటి ప్రెస్ మీట్ సారాంశం ఒకసారి మీరు చూడండి. ఆ తర్వాత మేము జగన్మోహన్ రెడ్డి గారు లేఖ రాసినాక ఆ లేఖ పట్టుకొచ్చి ఆ లేఖలో సారాంశం మళ్ళీ వాళ్ళు చెప్తాడు. ఆయన ఈరోజు ఈ రాష్ట్రం ఈ దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళటానికి ముఖ్య కారణం ఆయన చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే కేంద్రం ఈ సమస్యని పక్కన పెట్టి వాళ్ళు ఏమీ తేల్చకుండా నడుపుతూ ఉంటే పొడుకున్నటువంటి గాడిదని లేపాడు. ఆయన పాదయాత్ర చేయడానికి 27వ తారీఖున కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసి మీరు అఖిలపక్ష సమావేశం పెట్టమని చెప్పి పొడుకున్న గాడిదని లేపి తన్నించుకుని ఈరోజు ఆయన చేసినటువంటి తప్పుల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఇతర పార్టీల మీద గుద్దేటువంటి ప్రయత్నం జరుగుతుంది. ఈరోజు ఆయన రాజకీయాల గురించి మాట్లాడుతూ టీఆర్ఎస్ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీలో విలీనం అవుతుంది, ఎన్నికలు అయిపోయినాక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా కాంగ్రెస్ పార్టీలో విలీనం అవుతుందని చెప్పి రాజకీయ ఉపన్యాసం చేయడం జరిగింది. ఈరోజు ఆయన ప్రెస్ మీట్ చూస్తే శ్రీమాంధర్లో ఉద్యోగస్తులు కానివ్వండి, అనేక రకాలైనటువంటి విద్యార్థి సంఘాలు, వ్యాపార సంఘాలు, వర్తక సంఘాలు అన్నీ కూడా బంద్ పాటించి రోడ్డు మీదకు వచ్చినాక ఆయన ఏం చేయాలో తెలవని పరిస్థితిలో ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. దానివలన ఆయన పెట్టినటువంటి ప్రెస్ మీట్ వలన ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి తెలంగాణ ప్రజానీకానికి కానీ సేమాంధ్ర ప్రజానీకానికి కానీ ఎవరికి కూడా ఉపయోగం లేదు. ఒక్క ఎన్టీ వారికి రాత్రికి మామయ్యలో ప్రోగ్రాం వేసుకుంటూ తప్పించి ఆ ప్రెస్ మీట్ ఎవరికి కూడా పనికొచ్చేటువంటి పరిస్థితి లేదు. నేనైతే స్పష్టంగా చెప్పగలం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లీనరీలో ఏ నిర్ణయం అయితే తీసుకున్నామో మేము ఈ రాష్ట్రాన్ని 2 ముక్కలు చేయకపోతే ఈ రాష్ట్రాన్ని కలిపించమని కానీ మేము ఎక్కడా చెప్పలే. మేము మొదటి నుంచి కూడా మా స్టాండు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ సమస్యని మీరు తండ్రిలాగా ఇద్దరికి అన్యాయం జరగకుండా వాళ్ళ సమస్యలు వీళ్ళ సమస్యలు కూడా మీరు మరి ఒక కమిటీ వేసి మీరు దాని మీద చర్చ జరిపి ఇద్దరికీ కూడా సామరస్యపూర్వకమైనటువంటి వాతావరణంలో మీరు నిర్ణయం తీసుకోండి. లేని పక్షంలో ఈ రాష్ట్రాన్ని యథాతథంగా మీరు చేయలేని పక్షంలో యథాతథంగా కొనసాగించమని ఆ రోజు చేయడం జరిగింది, ఈరోజు చేయడం జరిగింది. ఈరోజు మరి మా మీద, మా పార్టీ మీద, మా నాయకుడు రాజశేఖర రెడ్డి గారి మీద, జగన్మోహన్ రెడ్డి గారి మీద విషం కక్కేటువంటి ప్రయత్నం చంద్రబాబు నాయుడు గారు చేశారు. ఆయనకి కాపీ కొడతాం బాగా అలవాటు. రాజశేఖర రెడ్డి గారు ఉచిత విద్య ఇస్తానంటే బట్టలు ఆరేసుకోవాలని చెప్పాడు. ఆ తర్వాత నేను కూడా ఉచిత విద్య ఇస్తాను. ఆ రోజు యూజర్ ఛార్జీలు అని బిగి పెట్టి మరి పేద ప్రజల దగ్గర గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే డబ్బులు వసూలు చేశాడు. ఆయన రాజీవ్ ఆరోగ్యశ్రీ ఇచ్చి ఉచితంగా వైద్యం చెందితే దానికన్నా మంచి పథకం తీసుకొస్తానని చెబుతాడు. ఈ రకంగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేము తీసుకున్నటువంటి నిర్ణయానికి ఆయన వాళ్ళ మా వెనకాల తోకలాగా వచ్చి మమ్మల్ని విమర్శించేటువంటి పరిస్థితి. ఈరోజు హైదరాబాద్ నేనే డెవలప్ చేశానని చెప్పి చెప్పడం జరిగింది. ఆయన 98లో మనకి మెట్రో రైలు తీసుకొచ్చాడంట, బీజేపీతో ఫైట్ చేసి బెంగళూరుకు కాదు మాకు ఇవ్వాలని చెప్పి. నిన్నగాక మొన్న సంవత్సరం నాడు మెట్రో రైలుకి శంకుస్థాపన జరిగింది. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నేనే కట్టానని చెబుతున్నాడు. దానికి శంకుస్థాపన చేసింది ఆయన కాదు, దాన్ని ఓపెన్ చేసింది ఆయన కాదు. అదే రకంగా రింగ్ రోడ్డు ఆయన శంకుస్థాపన చేయలే, ఆయన ఓపెన్ చేయలే. ఈ హైదరాబాదులో ఈ 60 సంవత్సరాల్లో అభివృద్ధి చేసిన దాంట్లో ఎక్కువ భాగం రాజశేఖర రెడ్డి గారి పాత్ర ఉంది. ఈ ప్రాంతంలో ఆ ప్రాంతం అని లేకుండా అన్ని ప్రాంతాల్లో కూడా దాదాపు 80 ప్రాజెక్టులు మొదలెట్టి ఈ రాష్ట్రం అందరూ కూడా బాగుండాలని చెప్పి మరి కళ్ళగన్నటువంటి వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. అదేవిధంగా ఆయన సింగపూర్, మలేషియా, హాంకాంగ్లో
నేను రోడ్ల మీద తిరిగాను. తిరిగి ఈ హైదరాబాద్ని ఎలా డెవలప్ చేయాలని చెప్పి నేను అవన్నీ కూడా చూడటం జరిగిందని చెప్పారు. చంద్రబాబు నాయుడు గారు సింగపూర్, హాంకాంగ్, బ్యాంకాంగ్లో రోడ్ల మీద తిరగకుండా ఇక్కడ గ్రామాల్లో కనుక తిరిగినట్లయితే ఈ సమస్య వచ్చేది కాదు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగానే ఆయన శిష్యుడు కేసీఆర్ గారు ఆయన విధానాలు నచ్చక బయటికి వెళ్ళి పార్టీ పెట్టి తెలంగాణ సమస్యని తీసుకురావడం జరిగింది. ఆ తర్వాత నెంబర్ టూ దేవేంద్ర గౌడ్ గారు మళ్ళీ బయటికి వెళ్ళి ఈ సమస్యను ఇంకొంచెం ఆజ్యం పోయడం జరిగింది. మొన్న లేఖ ఇచ్చినాక కడియం శ్రీహరి గారు కూడా ఈయన వదిలేసి వెళ్ళి మరి తెలంగాణకి మాకు ఇవ్వాలని చెప్పి పట్టుబడటం జరిగింది. ఈ రాష్ట్రంలో వెన్నుముక్క లేనటువంటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు, వెన్నుముక్క లేనటువంటి ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు, వీళ్ళిద్దరూ ఉండటం వల్లనే ఈరోజు ఈ దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి పట్టేది. ఈ రాష్ట్రంలో ఎన్టీ రామారావు గారు కానీ రాజశేఖర రెడ్డి గారు కానీ బతికుంటే ఈ కాంగ్రెస్ పార్టీ ఈ నిర్ణయం తీసుకుంటానికి వెన్నులో వణుకు పుట్టేది. ఈ అసమర్థమైనటువంటి నాయకులు ఉండబట్టే మేము ఏ నిర్ణయం తీసుకున్నా కూడా వీళ్ళు నోరు మూసుకుని పడి ఉంటారని చెప్పి ఈరోజు కాంగ్రెస్ హైకమాండ్ ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇప్పటికైనా మేము చెప్పేది ఒకటే చంద్రబాబు నాయుడు గారిని, మీరు ఈ రాష్ట్రాన్ని ఏం చేయదలుచుకున్నారు? కలిపించదలుచుకున్నారా? విడగొట్టదలుచుకున్నారా? లేకపోతే సీమాంధ్ర ప్రజలకి అన్యాయం ఏం జరుగుతుంది? మీరు దాని గురించి ఏం చేయదలుచుకున్నారు? మీరు స్పష్టంగా చెప్పండి. ఊరికనే మామమీయ ప్రెస్ మీట్లు పెట్టి మీరు ఈ రాష్ట్ర ప్రజల్ని మరొకసారి మోసం చేయొద్దని చెప్పి మేము కోరుతున్నాము. ఈరోజు 25వ తారీఖున ప్రకటన వస్తుందని చెప్పి మీడియాకు తెలుసు, పార్టీలకు తెలుసు, అందరికీ తెలుసు 30 తారీఖు ప్రకటించబోతున్నారని చెప్పి ఆ రోజు 2 రోజులు 3 రోజులు ముందు కనుక మరి చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకుని ఆయన కూడా రాజీనామా చేసి లేకపోతే ఆయన శాసనసభ్యులతో పార్లమెంట్ సభ్యులతో రాజీనామా చేయితే కనుక ఈరోజు నిర్ణయం వచ్చేది కాదు. ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు ఆయన ప్రతిపక్ష హోదాకి శాసనసభ్యత్వానికి రాజీనామా చేసి ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అల్లకొల్లాలని వెళ్ళాలని ఆపటానికి ప్రయత్నం చేసి ఆ తర్వాత ఆయన మాట్లాడాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తాం.